మీ అందరికి ఇప్పటికి తెలిసిపోయి ఉంటది బీజిఎంఐ అన్బాన్ అయితే అయిపోయింది. నేను మాట వినగానే అయ్యో బాబు చాలా ఎక్సైటెడ్ ఫీల్ అయింది అనమాట. ఎన్నో ఏళ్ళ నుంచి ఎన్నో నెలల నుంచి మనం వెయిట్ చేస్తున్నాం, మొత్తానికి బీజేపీ అన్బ్యాన్ అయితే అయిపోయింది. సో అదే ఎక్సైట్మెంట్ ని ఆపకుండా తీసుకెళ్ళి కమ్యూనిటీ పోస్ట్ లో పెట్టారనమాట, బీజేపీ వచ్చేస్తుంది సో మీరు అందరు కూడా తిరిగి వస్తారా లేదా అని, మీరు అందరు కూడా ఆడతారు లేదని పెట్టాను. అప్పుడు పెట్టారు భయ్య మన వాళ్ళు కామెంట్లు, ఒక్కొక్కటి ఒక్కొక్క డైమండ్ అనమాట. సో ఆ డైమండ్ కామెంట్స్ ని మనం ఇవాళ చూడబోతున్నాం, వచ్చేయండి. ఓపెన్ చేయగానే కామెంట్స్, రత్నానికి రత్నం జాతి రత్నం కామెంట్ కనబడింది అనమాట. ఫస్ట్ ఈ కామెంట్ ఎందుకు చూసినా అర్థం కాలేదు. ఇతనైతే ఏకంగా కామెంట్ పిన్ చేసి లైక్ కొట్టుమామా అప్పుడు వస్తా అంట. అంటే కామెంట్ పిన్ చేస్తేనే వస్తావా లేకపోతే రావా? అంటే నువ్వాడిని కూడా నేనే పిలవాలా? అంటే ఇప్పుడు నువ్వు ఫస్ట్ నైట్కి వెళ్తున్నావు అనుకో, అప్పుడు కూడా నీ కామెంట్ పిన్ చేస్తేనే ఫస్ట్ నైట్కి వెళ్తావా లేకపోతే వెళ్ళవా? ఇప్పుడు నేను పిన్ చేయకపోతే ఏంటి, హట్ అయిపోతావా? ఫీల్ అయ్యాను, పొంగుముట్టి పెట్టుకున్నాను. మరి ఎలా తయారారు ఏంట్రా బాబు సబ్స్క్రైబర్లు? నువ్వు కామెంట్ పిన్ చేస్తారంటే నేను ఆడతా, నేను కామెంట్ డిలీట్ చేసి పడి చెప్తా. గో టు హెల్. 2 ఇయర్స్ అదే చెప్తున్నారు కానీ ఎప్పుడు వస్తుంది బీజమ్ అన్మ్యాన్ కాలరా నీకు? అడుగురా అడుగురా అడుగురా, ఇలా ఇన్స్టాగ్రామ్ కూడా అడుగురా, అడుగు బీజం ఎప్పుడు అనిపినద్దు, ఇదిగో ట్విట్టర్ కూడా అడుగురా బీజం ఎప్పుడు అనిపింది, ఈ సోషల్ మీడియా మొత్తం అడుగురా బీజం ఎప్పుడు అనిపినద్ది. ఒరే తింగరదా అన్బైన ఎప్పుడు అయిందిరా, అరే తింగరం ఎంతమంది అడుగుతారా, ఎవరిని అడిగిన బీజం అనిపినని చెప్తున్నారు కదా, ట్రెండింగ్ కూడా అవుతుంది కదా, నా బీజం వేరే నన్ను బీజం ఎవరు వేరు చేయలేరా, పోరా పోరా. ఏదైతే ఏంటన్నా, ఎలాగో నువ్వు డైలీ లైవ్ చేయగా సో నథింగ్ విల్ చేంజ్. అంటే అది హలో మనోహర్, ఈడెవడ ఇక్కడ కామెంట్ పెట్టాడు అర్జెంట్, నువ్వు డిలీట్ చేసేసి అండ్ ఈ ముక్క మటుకు ఎడిటింగ్ లో రాకూడదు వచ్చిందా నీ ముందే చెప్తారా చూసుకుందాం. బీజమ్మ వచ్చాక మాధవరెడ్డి కాపాడనే నన్ను, ఎవరు లేరా రే కాపాడనేనా, ఓడి అమ్మ రే దా చూసుకుందట, ఇదే ఉందయ్యా ఇదే. ప్లేయర్ ఎక్స్ గేమింగ్ 3038, అబ్బాయి నంబర్ కావాలేంద్రా సామి, కాలేజ్ నంబర్లు తీయండి రా ముందు మీరు. ఎస్ బ్రో యాడ్ మీ బ్రో, ఐ వాంట్ టు ప్లే విత్ యూ. గ్యాప్ ఇవ్వరా గ్యాప్ ఇవ్వు, ఇప్పుడే కదా పోస్ట్ పెట్టరాళ్ళు, గ్యాప్ ఇవ్వు ఆడదాం ముందు గేమ్ రాని ఆన్ అవనే సర్వరు. ఏ రాజీవ్ 1539, ఓకే లాస్ట్ స్టార్ట్ ద బీజిఎంఏ. లాస్టా, లాస్ట్ ఏంటి, ఓ లెట్ స్టార్ట్ అయ్యి ఉంటుందిలే, గ్రామర్ మిస్టేక్ అనుకుంటా. అన్న బీజిఎంఏ వచ్చాక 1v1 టీడీఎం ఆడాలి, దమ్ముంటే యూసీ లేకుండా అవుట్ఫిట్ చెప్పు. తమ్ముడు యూసీ లేకుండా అవుట్ఫిట్ అంటే సాహసమనే చెప్పాలి, బట్ ఇవాళ నీకు అవుట్ఫిట్ లుక్ కోసమే కాకుండా గెలిపించే అవుట్ఫిట్ని నేను రికమెండ్ చేస్తానమాట. సో వితౌట్ ఎనీ ఫాదర్ ఎడు లెట్స్ గెట్ డ్రెస్డ్. చిన్న ముందుగా సమ్మర్ కాబట్టి గుండు మెయింటైన్ చేద్దాం, అండ్ అలాగే నేను చెప్పబోయే అవుట్ఫిట్కి ఈ గుండె అనేది పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది, అండ్ గెలుపుకి నిన్ను మరో మెట్టుకు తీసుకెళ్తుంది. ఈ గుండె నచ్చుతుంది. ఇలాంటి రంగురంగుల బట్టలు కాకుండా సింపుల్గా ఒక టీషర్ట్, ఎందుకంటే మన అవుట్ఫిట్టే మనని డిఫైన్ చేసేది. లైక్ నువ్వు ఈ టీషర్ట్ అయితే వచ్చేసి స్ట్రైప్స్ బ్రాండ్ నుంచి, గ్రీన్ కలర్ స్ట్రైప్స్తో లుక్ అదిరింది భయ్యా. క్యాంపింగ్ అయితే పర్ఫెక్ట్ సెట్. నెక్స్ట్ ఒక ప్యాంట్ వేసుకుందాం, కార్గోస్ ప్యాంట్ అయితే ఈ అవుట్ఫిట్ బాగా సెట్ అవుతుంది, ప్లస్ సమ్మర్ కూడా కదా గాలి బాగా ఆడుతుంది. నెక్స్ట్ షూస్ ఏం వేయద్దు భయ్య, క్యాంపింగ్ చేసినప్పుడు సౌండ్ రాకూడదు కదా. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఫ్రేగ్రెన్స్ ఆఫ్ ద డే, పౌండ్స్ పౌడర్ భయ్య, ఎందుకంటే పౌడర్ ఎంత బాగా రాసుకుంటే అంత బాగా ఫింగర్స్ తిరుగుతాయి క్లచ్లు కొట్టడం. హీరోలు వచ్చారు. ఈ న్యూస్ వింటే ఎలా ఉందంటే, ఈ ఇయర్ ఆర్సీబీ కప్పు కొట్టుంటుంది, అబ్బాబ్బాబ్బా ఏమన్నా ఫీలింగ్. మనం ఎన్నో రోజుల నుంచి ఎన్నో నెలల నుంచి బీజేఎంఐ అన్బ్యాన్ గురించి ఎదురు చూసాము, బీజేఎంఐ సోషల్ మీడియాలో కూడా కామెంట్ చేసాము, ఎక్కడ పడితే అక్కడ స్ట్రీమర్లు కూడా అడిగాము, ఆ స్ట్రీమర్లు ఏమో ఈ నెల వచ్చింది ఆ నెల వచ్చింది అని చెప్పడం మనేమో ఆశతో ఎదురు చూడడం. సో ఇలా చాలా రోజులు ఎదురొచ్చి చూసాం, అండ్ సేమ్ ఆర్సీబీతో కూడా ఈసారి కప్పు నమ్మదే ఈసారి కప్పు నమ్మదే ఈసారి కప్పు నమ్మదే అని చాన్స్తో కామెంట్స్తో సోషల్ మీడియా మొత్తం నింపేశాం. బీజేఎంఐ అన్బ్యాన్ అయితే అయిపోయింది కానీ ఆర్సీబీ కూడా కప్పు కొడితే అసలు క్రేజీ ఉంటుంది. కామెంట్ చేస్తే చేసావు కానీ భయ్య, ఆ ఊహ ఎంత బాగుందో. అండ్ మీరేమనుకుంటున్నారో ఆర్సీబీ గురించి, గెలుస్తుందో లేదో ఇయర్ కామెంట్ చేయండి.
గేమ్లో చేంజెస్ ఏమైనా ఉంటాయి అనుకుంటున్నావు బ్రో? బ్రో డెఫినెట్లీ గేమ్లో చేంజెస్ అయితే వస్తాయి, ఎందుకంటే ఇండియన్ గవర్నమెంట్ పాలసీస్ తగ్గట్టుగా ఉండాలి గేమ్. అట్ ద సేమ్ టైం మన ఇండియన్ సైకాలజీ తెలిసిందే, మైండ్ సెట్ తెలిసిందే. అండ్ ఆల్రెడీ మీకు తెలుసు బ్లడ్ అనేది ఇంతకుముందు రిమూవ్ చేశారు కలర్ అనేది, సో గ్రీన్ అని ఎల్లో అని మార్చారు కలర్స్ కూడాను. మేబీ ఫ్యూ అదర్ కలర్స్ కూడా రావచ్చు, ఛాన్స్ అయితే ఉంది. అండ్ చేంజెస్ గురించి మాడితే నాకు తెలిసి మీద చేంజెస్ అయితే ఉండవు. పబ్జి మొబైల్కి ఇప్పుడు అప్డేట్ రాగానే పబ్జి మొబైల్లో టీరెక్స్ అప్డేట్ ఏదో నడుస్తుంది, మేబీ అదే అప్డేట్కి సిమిలర్గా తీసుకొస్తారు లేదా అదే అప్డేట్ కంటిన్యూ అయితే అవుతుంది. మేబీ మనం అప్డేట్స్ ఏదైతే మిస్ అయ్యామో వాటికి అన్నిటికీ ఏదైనా ఫ్రీగా రివార్డ్స్ అయితే ఇవ్వచ్చు బీజేఎంఐ వాళ్ళు, ఎందుకంటే మనం ఆడలేపాము వేరే సీజన్స్ అన్నీ కూడాను. అండ్ పాపులారిటీ సంగతికి వస్తే అది పోయే ఛాన్స్ ఉందనుకుంటున్నాను నేను. సెన్సిటివిటీ పోయిద్ది ఆటోమేటిక్గా సెట్టింగ్స్ అన్నీ రీసెట్ అవుతాయి, మొత్తం కొత్తగా ఉంటుంది. అండ్ యూసీ పర్చేసెస్ మీద లిమిట్ పట్టచ్చు, ఛాన్స్ ఉంది ఏమో, హూ నోస్. అండ్ మేజర్లీ మాట్లాడుకోవాలంటే టైం లిమిట్, ప్లే టైం లిమిట్ని రిస్ట్రిక్ట్ చేస్తారు. సో లాస్ట్ టైం గవర్నమెంట్ బీజేఎంఐతో మాట్లాడినప్పుడు, అంటే పబ్జి బ్యాన్ అయినా బీజేఎంఐ వచ్చినప్పుడు కూడా రిస్ట్రిక్షన్స్ పెట్టారు టైం లిమిట్, బట్ మన వాళ్ళు తెలివైన వాళ్ళే కదా డేట్ మార్చేసి టైం లిమిట్ని బైపాస్ చేశారు. సో ఆ విషయం ఇండియన్ గవర్నమెంట్ కూడా తెలుసు ప్రజెంట్. సో మరి దీన్ని ఎలా ఓవర్కమ్ చేస్తారో మరి తెలుసు బీజేఎంఐ వాళ్ళు. సో ఖచ్చితంగా టైం లిమిట్ అనేది పక్కా ఉంటుంది అనుకుంటున్నా ఈసారి, ఈసారి కొంచెం స్ట్రిక్ట్గానే పెడతారనుకుంటున్నా. అండ్ నాకు తెలిసి ఇవే అనుకుంటున్నా బ్రో మేజర్ చేంజెస్. ఈ మేజర్ చేంజెస్ పక్కన పెడితే ఈ స్పోర్ట్స్ సిస్టమ్ అయితే మట్టుకు మళ్ళీ రీబర్త్ అవుతుంది, ఈ స్పోర్ట్స్ ఎకో సిస్టమ్ అంతా కూడా మళ్ళీ రీబర్త్ అవుతుంది. బీజేఎంఐ లేక అతలగొతలం అయిపోయింది, చాలా వరకు తెలుగులో ఆర్క్స్ పోయాయి, చాలా వరకు తెలుగులో ప్లేయర్స్ కూడా షిఫ్ట్ అయిపోయారు న్యూ స్టేట్కి, కొంతమంది సర్వే అయ్యేవాళ్ళు, సర్వే కాని వాళ్ళు అయితే ఏకంగా క్విట్ అయితే అయిపోయి వాళ్ళు వేరే కెరీర్ని చూసుకున్నారు. అండ్ ఈవెన్ నా గురించి మాట్లాడితే మేము టీమ్ సహారా అని ఒకటి పెట్టాను, అది కూడా ఆగిపోయింది. సో మాకందరికి కూడా ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే హైగానే ఉన్నాయి, బట్ గేమ్ వచ్చిన తర్వాత బ్యాన్ ఎక్కువ పీరియడ్ ఉంది కాబట్టి కొంచెం గేమ్ మీద విరక్త కూడా పుట్టింది చాలామందికి. సో అప్డేట్స్ కన్విన్సింగ్ ఉంటే మేబీ హైప్ అవ్వచ్చు గేమ్, మేబీ హైప్ అవుతే గేమ్ మళ్ళీ ఈస్పోర్ట్స్ ఎక్కువ సిస్టమ్ అనేది మన తెలుగులో రీబర్త్ అవుద్ది అనుకుంటున్నా. బట్ ఇప్పుడు బీజేఎంఐ 100% వచ్చేస్తుంది కన్ఫర్మ్, అది అన్బ్యాన్ అయినా కూడా ఆ ఇటువరకు ఉన్న హైప్, ఇటువరకు ఉన్న పూర్వ యూనో పూర్వ వైభవం, ఎస్ సో ఇదివరకు ఉన్న పూర్వ వైభవం అనేది ఉంటుందో లేదో తెలీదు బీజేఎంఐ తిరిగి వచ్చిన తర్వాత, మళ్ళీ ఆ హైపు ఆ సపోర్టు ఆ ఈస్పోర్ట్స్ ఎక్కువ సిస్టమ్ అనేది రీబర్త్ అవుతుంది తెలీదు. సో మీరేమనుకుంటున్నారో కామెంట్ డౌన్ అయితే చేయండి. అండ్ ఫైనలీ ఫైనలీ బీజేఎంఐ వచ్చేసింది, జోక్స్ అపార్ట్. అండ్ మీ ప్రేమ అదంతా కూడా మార్వెలస్, ట్రెమెండస్ ఏం మాట్లాడుతున్నాను. అండ్ మీ ప్రేమ ఆప్యత అంతా కూడా సూపర్, సింపుల్గా చెప్పాలంటే కిస్ వైలీ గుర్తుపెట్టుకోండి, మీకన్నా తొప్పలేదు అంటే తింటే కేర్ బాబు శివ సరవటి. అండ్ ఐఎమ్ సైనింగ్ ఆఫ్.